సినిమాలో కంటే వేగంగా జరిగిపోయింది ఈరోజు అన్కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించినటువంటి వ్యవహారం. అక్కినేని నాగార్జున యాజమాన్యంలోని అన్కన్వెన్షన్ కూల్చివేతకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వులు ఇచ్చినట్టు, ఆ ప్రక్రియ మొదలైనట్టు ఉదయాన్నే వార్తలు, ఛానల్స్ అన్నింటిలో కూడా స్టోరీలు, ప్రత్యక్ష కథనాలు ఇవన్నీ వస్తుండగానే చాలా సూటిగా ఇది తప్పు, హైకోర్టు స్టే ఉండగా ఉత్తర్వులు ఉండగా వీళ్ళు కూల్చేయడం తప్పు, నాది పూర్తిగా పట్టాభూమి, ఒక అంగుళం కూడా అక్రమం లేదు, ఉందంటే నేనే దాన్ని కూల్చివేసి ఉండేవాడిని అని నాగార్జున స్పందన విడుదల చేయటం. ఇక అప్పటికే ఆ ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. రాజకీయ పార్టీలు ప్రతినిధులు కూడా రకరకాలుగా స్పందిస్తూ ఉండగానే హైకోర్టు జడ్జి దాని మీద జస్టిస్ వినోద్ కుమార్ స్టే ఉత్తర్వులు ఇచ్చినట్టుగా హౌస్ మోషన్ పిటిషన్ నాగార్జున వేస్తే జస్టిస్ వినోద్ కుమార్ స్టే ఇచ్చినట్టుగా వార్త. అప్పటికి అంతా అయిపోయింది. అంటే ఇదంతా చాలా నాటకీయంగా సినిమాల్లో కంటే వేగంగా జరిగిందని చెప్పాలి. ఇదంతా వ్యూహాత్మకమైనటువంటి పద్ధతిలో జరిగిందనేది ఒకటైతే, దీనికి సంబంధించిన రాజకీయ ప్రకంపనలు సినిమా పరిశ్రమకు సంబంధించినవి, రెండవది భవిష్యత్తు ఇది ఎలా ఉంటుంది హైడ్రా విషయంలో. హైదరాబాద్లో ఉన్న చెరువులు, జలాశయాలు ఆక్రమణలకు గురైనవి, అలాగే ఎఫ్ఎల్టీ ఫుల్ ట్యాంక్ పూర్తి మట్టానికి, చెరువు పూర్తి మట్ట స్థలంలో అంటే బఫర్ జోన్లో కట్టిన వాటి ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల కట్టిన వాటిని ఉపేక్షించలేదు ఎవరైనా ఎంతటి వారైనా అని చెప్పి కమిషనర్ రంగనాథ్ స్పష్టంగా చెప్తూ ఉండగానే ఇదంతా జరిగిపోయింది. నిజానికి ఇంకా చాలా పెద్ద పెద్ద తలకాయలు, మంత్రులు, మాజీ మంత్రులు, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. రాజకీయంగా చెప్పాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈరోజు కనుక మనం నమస్తే తెలంగాణ చూస్తే పూర్తిగా వాళ్ళ ఈ అంశం మీదే ఉంది. వాళ్ళు చాలా విషయాల్లో హైడ్రా పరిధిని, అలాగే ఎఫ్టీఐలు అంటే ఏంటి అసలు, దానికి కొలబద్ది ఏంటని వాళ్ళు ప్రశ్నించడాలు, అంటే మొత్తం మీద బీఆర్ఎస్ ఈ హైడ్రా దూకుడును వాళ్ళేమీ ఆమోదించట్లేదు అనే పద్ధతిలో కూడా కథనాలు చాలా వస్తున్నాయి. ఇంకోవైపున కేటీఆర్ జొన్నాడులో ఆయనకు ఫామ్ హౌస్ ఉంది అన్నటువంటి దాంతో దాని మీద ఒకప్పుడు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి డ్రోన్తో విజువల్స్ తీయించి మీడియాను తీసుకుపోయి ఇదంతా చాలా జరిగింది. ఆ కేసులు కూడా చాలా నడిచాయి, రేవంత్ రెడ్డి మీద కూడా అప్పుడు పెట్టారు. సో దాన్ని టార్గెట్గా చేసుకొని ఇదంతా చేస్తున్నారు. ముందుగా అక్కడ పడగొడితే అది వివాదం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి రెండు పెద్ద తలకాయలకు సంబంధించిన వాటి మీద చర్య తీసుకొని తర్వాత అక్కడికి వెళ్తారు, అల్టిమేట్ టార్గెట్ అదే అని చెప్పి రావటం. మరోవైపున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే బీఆర్ఎస్ పత్రిక చెప్పే ప్రకారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దానికి సంబంధించింది ఇంకా చాలా పేర్లు, కేవీపీ రామచంద్రరావు, చాలా పేర్లు వీళ్ళందరికీ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి కేటీఆర్తో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా సూటిగా చెప్పకుండా ఆ విధంగా నడుస్తూ వచ్చింది. ఈ సమయంలో అందరి దృష్టికి వచ్చింది అన్కన్వెన్షన్. హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళు, అలాగే ఇక్కడ ఫంక్షన్స్, సెలబ్రేషన్స్ వీటిలో వాళ్ళు అన్కన్వెన్షన్కి ఎన్నోసార్లు వెళ్తారు. వెళ్ళిన ప్రతిసారి పక్కనే ఉన్నటువంటి తుమ్మడికుంట చెరువు అది పక్కనే ఉండటము, ఇది ఆక్రమించి కట్టింది అని ఎవరో చెప్పడం, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం మొదలైనప్పుడు బీఆర్ఎస్ అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయటము, దాని ఆక్రమణలు ఉండటం, నోటీసులు వెళ్ళటం, ఇప్పుడు నాగార్జున దాని మీద స్టే తెచ్చుకున్నారంటే నోటీసులు ఇదివరకు వచ్చి ఉంటేనే కదా. సో 2014-15 ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఉత్తర్వులు వచ్చినట్టుగా ఉన్నాయి. మొత్తం మీద అన్కన్వెన్షన్ అనేది హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలకు ఒక సంకేతంలాగా నిలబడింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ళు అది కొనసాగగలిగింది. రేవంత్ రెడ్డి 2016 శాసనసభలో దీని మీద తీవ్రంగా ప్రసంగించి ఇవన్నీ ఎందుకు సాగిస్తున్నారని చెప్పటం, ఇక్కడ బహుశా పరిశ్రమలో ఉన్న వివిధ గ్రూపులనండి, రాజకీయ వర్గాలు, వాటికి సంబంధించిన తేడాలు కూడా ఉంటే ఉండొచ్చు. నాగార్జున ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ దానికి ఏమీ దగ్గరగా ఉంటారు, రాజశేఖర రెడ్డి అతను జగన్కు కొద్ది గొప్ప దగ్గరగా ఉంటారు అనేది కూడా ఒక పేరు ఉన్న అనేక సందర్భాల్లో సూటిగా కాకపోయినా కానీ అలాంటిది. అలాగే కొన్నిసార్లు
కుటుంబాల పరంగా ఇంకో విధంగా వివాదాలు జరగటం, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఈ అంశాలన్నీ రావటం, అప్పుడు ఇంకా కొన్ని స్టూడియోలో ఆ పేర్లు కూడా వస్తుండేవి. ఆ మాటకి వస్తే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్నపూర్ణ స్టూడియో అని, పద్మాలయ స్టూడియో అని, వీటి మీద ఆయన ఏదో చర్యలు తీసుకోవాలనుకుని తర్వాత సర్దుకోవటం, ఇవన్నీ మనకు తెలుసు. ఏదైతేనేమి గత కొన్నేళ్లలో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దూకుడు అవన్నీ అందరికీ తెలిసిందే కదా. హైదరాబాద్లో దానికి తోడు వరదలు చాలా తీవ్రంగా వచ్చి తీవ్ర నష్టం కూడా జరిగింది. సో ఎలా వరదల నుంచి పరిష్కారం, ఈ వరద అంటే ఐ మీన్ వరద ముంపు వర్షం విపరీతంగా వచ్చినప్పుడు అనేక ప్రాంతాలు మునిగిపోవడం ఎందుకు అంటే చెరువుల ఆక్రమణలకు గురయ్యాయి కాబట్టి, నీళ్లు వెళ్ళడం లేదు కాబట్టి అనేది ఎప్పుడు సమాధానం. కొన్ని వందల చెరువులు మాయమైపోయాయని నివేదికలు. సో వీటన్నిటిని కాపాడుకోవటం కోసం హైదరాబాద్లో ఈ జలాశయాలను అలాగే వాటి పరిరక్షణ అలాగే ఆస్తుల పరిరక్షణ అన్న దానికోసం ఈ హైడ్రా అనే దాన్ని ఏర్పాటు చేశారు. అది మొదలైనప్పటి నుంచి కూడా దానికి పూర్తి అధికారాలు ఇస్తాం, ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఈ రెండు మూడు రోజుల్లో మనం చూస్తే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా హిందూ వాళ్ళ సమావేశానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చెప్పారు, మంత్రులు చెప్పారు, ఇవన్నీ అయ్యాయి. సో ఇదంతా కేటీఆర్ టార్గెట్గా జరుగుతుంది అనే ప్రచారం ఒకటైతే, అంతకుముందు మల్లారెడ్డి కాలేజీ మాజీ మంత్రి అక్కడికి కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి అంతకుముందు చేసింది అది, అక్కడ కూడా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి డైరెక్షన్ అటువైపే ఉంది. ఈరోజు ఎన్ కన్వెన్షన్ అనేది ఇంత కీలకంగా చర్చలకు వచ్చేసి ఈ ఆపరేషన్ ఇంత తొందరగా పూర్తి అయిపోతుందని, అదే సమయంలో నాగార్జున దాన్ని సూటిగా ఖండిస్తూ ముందుకొస్తారు ఇలా జరుగుతుందా అనేది, ఇవన్నీ ఊహలో లేవు జనానికి. నాగార్జున తన దాంట్లో చెప్పేది ఏంటి, నేను మామూలుగానే కొన్నాను చేశాను, దాంట్లో తప్పు ఉందంటే పట్టాభూమి అని కొన్నాను, తప్పు ఉంటే నేనే కూల్ చేసేవాడిని, కానీ మేము కోర్టుకు వెళ్ళాము, కోర్టు మాకు స్టే ఇచ్చింది కూల్చివేతల మీద, అయినా దాన్ని ఉల్లంఘించి ఈరోజు కూల్చారు, ఇది అక్రమ కూల్చివేత, దీన్ని నేను ఖండిస్తున్నాను, దీన్ని నిరసిస్తున్నాను, మళ్ళీ కోర్టుకు వెళ్తాను, కోర్టుకు వెళ్ళారు, మధ్యాహ్నానికి స్టే వచ్చింది, నిజానికి అప్పటికే దాన్ని కూల్చిపోయేది అనేది దాదాపు పూర్తి అయిపోయింది, బొమ్మలన్నీ కూడా వచ్చాయి. జొన్నాడ ఫామ్ హౌస్ సంబంధించి కేటీఆర్ లేదా కొంతమంది వెళ్ళినప్పుడు హైకోర్టు స్టే ఇవ్వలేదు, దాని మీద పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. సరే కేటీఆర్ అది నాది కాదు, మిత్రుడి దగ్గర లీజ్ తీసుకొని నిర్మించాను, దాని మీద చట్టపరంగా చర్య తీసుకుంటే నాకేం అభ్యంతరం లేదన్నారు. పొంగులటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ తప్పుంటే కూల్ చేసేయచ్చు, నేనే కూల్ చేస్తానన్న పద్ధతిలో ఆయన కూడా, సో అందరూ అదే ప్రకటనలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏమేం జరుగుతుంది, ఈ స్టే మీద ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది, హైడ్రా స్పందన ఎలా ఉంటుంది, ఆపరేషన్ అయిపోయింది కాబట్టి అది కోర్టు ఉత్తర్వు ఉల్లంఘన నాగార్జున వాదిస్తారా, పో కేసు నడుపుతారా, అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా భవిష్యత్ ఆపరేషన్లకు ఎలాంటి జాగ్రత్తలు, అదనంగా చట్టబద్ధమైన జాగ్రత్తలు ఏం తీసుకుంటారు, చాలామంది పేర్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఈరోజు దీని మీద స్పందనలు కనుక మనం చూస్తే జనమే మామూలుగా ఎప్పటి నుంచో అనుకుంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి సాహసంగా చేసేటు గట్టిగా చేసేడు అని ఉన్నప్పటికీ కూడా నాగార్జున కూడా గట్టిగా వ్యతిరేకంగా ముందుకు వచ్చాడని వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు, కొంతవరకు వాళ్ళ మీడియా కూడా నాగార్జున పట్ల సానుభూతితో ఎక్కువగా ఈ కథనాలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అందరూ కూడా హైదరాబాద్ పర్యావరణాన్ని, ముఖ్యంగా జల రాసులు ఇవి హరించుకుపోయి నీళ్లు నగరం ముంపు గురి కావడం అన్న దాని మీద మటుకు అందరికీ అసంతృప్తి ఉంది. అలాగే అదే సమయంలో రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలి, కానీ ఏదో నాటకీయంగా సంచలనాత్మక నిర్ణయాలు చర్యల వల్ల ఇదేమీ బాగుపడదు, సమగ్రంగా ఆలోచించాలనే సూచన కూడా ఒకటి ఎక్కువగా వస్తుంది అన్ని పార్టీల పట్ల ఉండాలని. నిజానికి బీజేపీకి సంబంధించిన వాళ్ళు ముగ్గురు నలుగురు ఈరోజు మీడియాలో రకరకాలుగా స్పందించారు. మనస్ఫూర్తిగా రాజకీయ పార్టీలు దీన్ని ఆహ్వానిస్తున్నాయని చెప్పడం కష్టమే. నమస్తే తెలంగాణ అంటే ఐ మీన్ బీఆర్ఎస్కు అనుకూలమైన మీడియా అయితే కనుక ఎక్కువగా దీంట్లో లొసుగులు పొరపాట్లు ఉన్నాయని చెప్పే ప్రయత్నమే వాళ్ళు ఎక్కువగా చేయటం మనకు కనిపిస్తుంది. ఇంకో ఎక్కువ ఆందోళన అందరిలో వ్యక్తమైంది ఏంటంటే బడాబాబులు, పెద్ద తలకాయలు, అలాగే చాలా భారీ భారీ
సంస్థలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఇలాంటి వాటిని కాకుండా మధ్యతరగతి లేకపోతే కొంచెం ఉన్నత మధ్యతరగతి వాళ్ళు ఈఎంఐలు కట్టో ఇంకోటో చేసి కట్టుకున్నవన్నీ, అలాగే పేదలు కూడా వలస వచ్చిన వాళ్ళు, పనుల కోసం వచ్చిన వాళ్ళు, పనిచేసి పొట్ట పోసుకునే వాళ్ళు అక్కడక్కడక్కడ ఇళ్ళు వేసుకున్నారు, వాటి మీద పడితే ఎట్లా ఉరిమురిమి దేని మీద పడినట్టుగా. కాబట్టి ఇక్కడ ఆక్రమణలను తొలగించటము, పర్యావరణము, నీటికి సంబంధించిన జలవనరులు సమతుల్యత కాపాడడం ఎంత ముఖ్యమో, పేదలు మధ్యతరగతి వాళ్ళు దీనికి గురి బలి కాకుండా చూడాల్సిన జాగ్రత్త కూడా ఉంది. అలా గతంలో ఒక దశలో బీఆర్ఎస్ ప్రభు టీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల ఏదో మొదలుపెట్టి పడగొట్టి ఇట్లాంటివన్నీ కూడా చేశారు. ఇదేదో కేవలం ఒక ఆరంభ సూరత్వం అవ్వకూడదు, పర్యావరణాన్ని పరిరక్షించే వరకు పూర్తిగా వెళ్ళాలి. అదే సమయంలో ఒక వాస్తవికమైన దృక్పథం, చట్టబద్ధమైన దృక్పథం, న్యాయస్థానాలు కూడా ఏం చెప్పాయన్న దాన్ని బట్టి కూడా వెళ్ళాల్సి ఉంటుంది అన్నది. సో ఇప్పుడు మధ్యాహ్నానికి స్టే ఉత్తర్వులు వచ్చిన తర్వాత, ఇప్పటికీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టేటస్ కో ఇస్తుంది మహిళా కోర్టు, అటుకే పడి పగలకు పడగొట్టేశారు కదా, దాని మీద ఎలాంటి ఇది వస్తుంది. అలాగే మిగిలిన వాటి విషయంలో అందరు అంతటా ఒకటే ప్రమాణం అమలు చేశారు, ద్వంద్వ ప్రమాణాలు అనే విమర్శ రాకుండా హైడ్రా కానీ ప్రభుత్వం కానీ ఏం చర్య తీసుకుంటుంది. మూడవది వీలైతే ఇట్లాంటి వాటి విషయాల్లో ఒక అఖిలపక్షం కూడా జరిపి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక ప్రకటించేసి పారదర్శకంగా స్పష్టంగా ముందుకెళ్తే ఏ సందేహాలకు అవకాశం ఉండదు. ఇక ఎన్ కన్వెన్షన్లో ఏం జరుగుతుందన్నది కోర్టులు చెప్పేదాని మీద, అలాగే ప్రభుత్వానికి నాగార్జునకు మధ్యలో జరిగే ఏమైనా చర్చలు లేకపోతే ఇంకోటి ఏమైనా జరుగుతాయా, లేకపోతే కోర్టు చెప్పిన ప్రకారం ప్రభుత్వ స్పందన మీద ఆయన మళ్ళీ ప్రతిస్పందన ఉంటుందా, మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ కొన్ని యాక్షన్స్ అయితే తప్పవు అన్న దానికి ప్రజలు వచ్చున్నారు. ఆ యాక్షన్స్ అనేవి పారదర్శకంగా ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా జరగాలి, వివాదాలు కొత్త వివాదాలకు దారి తీయకూడదు, అదే సమయంలో కొంతమందిని మినహాయించాలనే విమర్శ కూడా లేకుండా చూడాలి. పేద మధ్యతరగతి వాళ్ళు దీనికి గురి కాకుండా నష్టపోకుండా ఏం చేయాలి, వాళ్ళకి ఎలా రక్షణ కల్పించాలి, ఇవి ఇప్పుడు అంశాలు. ఒక వాస్తవికత, ఒక సమతుల్యత, చట్టబద్ధత, పారదర్శకత, అవి చాలా ముఖ్యం.